हाई दिस इज प्रिया, वेलकम टू जबरदस्त टीवी खम्मम टीवी। पालेरु नियोजकवर्ग जनरल स्थानाल्लो बीसी मैनारिटीलकु ये राजकीय पार्टी टिकेट इच्चिना वारिनि गेलिपिंचुकुंटामु अनि बीसी ముస్లిం ఐక్య వేదికలు ప్రతినిధులు తీర్మానించారు। ఖమ్మం బీసీ జేఏసీ చైర్మన్ పాల్వంచ రామారావు అధ్యక్షతన ఏర్పాటైన సభలో పలువురు బీసీ మైనారిటీ ముస్లింలు ప్రముఖులు మాట్లాడారు। కార్యక్రమంలో నాయకులు మహమ్మద్ జావేద్, చోటా బాబు, హుస్సేన్, లిక్కి కృష్ణారావు, పెరుగు వెంకటరమణ, పొడకండి రాంబాబు, గౌస్ తదితరులు పాల్గొన్నారు। అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వర్గాలన్నీ పైకి రావాలంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏదైతే రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ ప్రకారం బీసీలకు కూడా ఒక రిజర్వేషన్ కల్పించినట్లయితే ఖచ్చితంగా రాజకీయాల్లో చైతన్యవంతంగా వాళ్ళు పాల్గొని చట్టసభల్లో అడుగు పెడితేనే ఏదైతే సమాజ స్థాపన అని చెప్పేసి అనుకుంటున్నామో అది సాధ్యమవుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నమ్ముతుంది। కాంగ్రెస్ పార్టీ చెప్తున్న దానికి ఖచ్చితంగా మేము అందరం మద్దతు ఇస్తాము, అలాగే బీసీ సంఘాలు కూడా మొత్తం మద్దతు ఇస్తామని చెప్పేసి చెప్తా ఉంది। కొంతమంది ఆత్మీయ సమ్మేళనాలు పేరిట ప్రలోభాలకు గురి చేసి కొంతమందితో మాట్లాడుకొని వాళ్ళతో ఆత్మీయ సమ్మేళనాలు పెట్టుకొని మేమే నాయకులుగా ఉంటాం, మీరందరూ ఆత్మీయ సమ్మేళనాలు పెట్టి మమ్మల్ని పెంచండి అని చెప్పేసి ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు। అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వర్గాలన్నీ పైకి రావాలంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏదైతే రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ ప్రకారం బీసీలకు కూడా ఒక రిజర్వేషన్ కల్పించినట్లయితే ఖచ్చితంగా రాజకీయాల్లో చైతన్యవంతంగా వాళ్ళు పాల్గొని చట్టసభల్లో అడుగు పెడితేనే ఏదైతే సమాజ స్థాపన అని చెప్పేసి అనుకుంటున్నామో అది సాధ్యమవుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నమ్ముతుంది। కాంగ్రెస్ పార్టీ చెప్తున్న దానికి ఖచ్చితంగా మేము అందరం మద్దతు ఇస్తాము, అలాగే బీసీ సంఘాలు కూడా మొత్తం మద్దతు ఇస్తామని చెప్పేసి చెప్తా ఉంది। కొంతమంది ఆత్మీయ సమ్మేళనాలు పేరిట ప్రలోభాలకు గురి చేసి కొంతమందితో మాట్లాడుకొని వాళ్ళతో ఆత్మీయ సమ్మేళనాలు పెట్టుకొని మేమే నాయకులుగా ఉంటాం, మీరందరూ ఆత్మీయ సమ్మేళనాలు పెట్టి మమ్మల్ని పెంచండి అని చెప్పేసి ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు। కాబట్టి ఆ విధంగా దీన్ని ఈ రాజ్యం ఇప్పుడు అర్థం చేసుకోవాలి। ముఖ్యంగా ఖమ్మం జిల్లా సమావేశం కాబట్టి ఈ ఖమ్మం జిల్లాలో ఒక చరిత్ర కొనసాగుతుంది। గత 70 ఏళ్లుగా మైనార్టీగా ఉన్న ఒకే ఒక కులం అన్ని పార్టీలు నిర్ణయాలు చేసే అధికారంలో ఉండబట్టే వాళ్ళు ప్రజాప్రతినిధులు కాగలిగారు। ఆ పార్టీలు మనకి కావని చాలా చక్కగా క్లారిటీగా చెబుతున్నారు, మీరు మాకు సేవ చేసే కులాలుగా గత చరిత్రలో బ్రాహ్మణ్స్ కనుక కొన్ని కులాన్ని ఊరు బయట నుంచి కొన్ని కులాన్ని శ్రమ చేసే కులాలుగా ఏ సిస్టమ్ అయితే పెట్టి ఏర్పాటు చేసి మన ఎట్లయితే బానిసలు చేశారో ఈ ప్రాంతంలో కూడా మైనార్టీగా ఉన్న కులము ఆ విధంగా మన బానిసలు చేసిందనేది ఆ బాధ మనకు అర్థమయ్యేది కూర్చున్నామని నాకు అర్థమైంది। మొదలని ధైర్యం ఎదురుతిరిగ పరిస్థితి లేదు, వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చి అడుగుతారు రామారావు గారు మరి మేము ఇస్తే కొద్ది కోపానికి గురవుతాం, మా బీసీలకు అన్యాయం జరుగుతుందని మీరే వచ్చి చెప్పండి, అధికార పార్టీ వాళ్ళు కూడా వచ్చి నా దగ్గర చెప్పుకుంటారు అంటే వాళ్ళు ఎంత భయంతో ఉన్నారో చూడండి। అయితే ఇప్పుడు బీసీ ఉన్న 193% ఉన్న ఎస్టీ ఎస్టీ బీసీ మైనారిటీలు 193% మనముంటే 7% ఉన్న వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు, 7% ఉన్నవారు రాజ్యం వెళ్తున్నారు। ఈ యొక్క మీడియా ద్వారా 93% మనం ఉన్న ఎస్టీ బీసీ మైనారిటీ మిత్రులారా, సోదరులారా, ఒక్కసారి ఆలోచన చేయండి, 2023 ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో బహుజన బిడ్డలు ఎక్కడైతే పోటీ చేస్తారో బహుజన బిడ్డలు అది ఎస్టీ కానీ బీసీ కానీ మైనారిటీ కానీ ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేసినా కూడా వారికి ఓటు వేయండి, వాళ్ళని గెలిపించండి, బహుజన రాజ్యాధికారాన్ని స్థాపించుకుందాం। వాళ్ళు మొన్న రిజర్వేషన్ వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో ఇస్తే బీసీ ఇయ్యన్నారు కానీ వాళ్ళు మైనార్టీ అనలేదు కదా, అయితే బీసీ మా వాళ్ళు కూడా మా బీసీలే, వాళ్ళు సపరేట్ కాదు, మైనార్టీలు అంటే కమ్మ రెడ్డి యలమ వైసీపీ వాళ్ళు మైనార్టీ। ఈరోజు ఈ మీటింగ్ ఎందుకు జరుగుతుంది అంటే ఏ స్వతంత్రం అయితే 200 సంవత్సరాలు పోరాడి తెచ్చుకున్నటువంటి స్వాతంత్రం, ఎంతో త్యాగాలతో తెచ్చుకున్నటువంటి స్వాతంత్రం ఎప్పుడైతే తెచ్చుకున్నామో అది కనీసం ఒక 80 సంవత్సరాలు కూడా మన చేతుల్లో నిలబడకుండా జారిపోతున్నటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది। ఇలాంటి సమ్మధరులకు కూడా మనలాంటి బీసీ ఒక ఐక్యత ఈరోజు ఏర్పాటు చేసినందుకు చాలా ధన్యవాదాలు తెలుస్తా ఉన్నా సార్కి।
చంద్రశేఖర్ సమావేశానికి వచ్చినటువంటి గ్రీన్లైన్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ, వేరు మీద ఉన్నది వేరు మీద ఉన్న ప్రముఖులందరికీ కూడా నమస్కారం. ఈరోజు అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి బీసీ ముఖ్య నేతలు, ముస్లిం ముఖ్య నేతలందరూ సమావేశం కావడం జరిగింది. సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పాలేరు నియోజకవర్గం కానీ, ఖమ్మం నియోజకవర్గం కానీ, బీసీలు కానీ, ముస్లిం మైనార్టీలు కానీ, ఎవరి టికెట్ తెచ్చుకున్నా కానీ అందరూ పార్టీలకు అతీతంగా సహకరించుకొని ఖచ్చితంగా గెలిపించుకోవాలన్నటువంటిది బలమైనటువంటి ఆకాంక్ష. ఇది న్యాయమైన కోరిక అనే విషయాన్ని ఓసీ వర్గాలు కూడా వాళ్ళు అనటం, అలాగే ఎస్సీ ఎస్టీ అంబేద్కర్ సంఘాలు కూడా పూర్తిగా సహకరిస్తామని నిర్ణయం తీసుకున్నారు. అందుకనే ఏ రాజకీయ పార్టీని, అన్ని రాజకీయ పార్టీలు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖమ్మం జిల్లాలో అన్ని రాజకీయ పార్టీల్లో బీసీలను అక్కడికి దొక్కేసేసారు. ఏ రాజకీయ పార్టీల్లో కూడా సరైనటువంటి ప్రాతినిధ్యం లేదు, సరైనటువంటి గౌరవం లేదు, బానిసలాగా చూస్తూ ఉన్నారు. ఇప్పటికీ స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలైనా ఒక్కటంటే ఒక్కసారి కూడా పాలేరు నుంచి కానీ, ఖమ్మం నుంచి కానీ బీసీ ఎమ్మెల్యేని ఎన్నుకునే అవకాశం రాలేదు, పోటీ చేసే అవకాశం కూడా రానియకుండా మీరు తొక్కి పెడతా ఉన్నారు. అందుకనే బీసీలు, ముస్లిం మైనార్టీలు అందరం కలిసి ఒక ఐక్య వేదిక ఏర్పడ్డాం. ఇప్పటికే చాలా మీటింగులు పెట్టుకున్నాం. ఎవరు టికెట్ తెచ్చుకున్నా కానీ అందరు సహకరించుకొని, ముస్లింస్కి టికెట్ వచ్చినా బీసీలు సహకరించాలని, బీసీలకు టికెట్ వస్తే ముస్లింలు సహకరించాలని ఏకాగ్రంగా నిర్ణయాలు చేశాం. ఇప్పటికే చాలా సమావేశాలు పెట్టుకుంటాం. ఈసారి ఖచ్చితంగా ఖమ్మం నుంచి కానీ, పాలేరు నుంచి కానీ, ఎక్కడి నుంచి అయినా ఏ పార్టీ బీసీలకు టికెట్ ఇచ్చినా ఖచ్చితంగా గెలిపించుకొని తీరుతామని ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా ప్రజానికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.